Hello everyone, welcome to my channel, it's me Shweta Vine. ఈ రోజు ఈ వీడియో ద్వారా 3 మీటర్స్ క్లాత్లో మనం నైటీ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలనేది చూపించబోతున్నాను. నైటీ అంటే ఫుల్ నైటీ కాకుండా అండ్ ఫ్రాక్ అంటే స్మాల్గా కాకుండా మీడియం సైజులో ఉండేటువంటి నైట్ ఫ్రాక్ని ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం 3 మీటర్స్ వరకు క్లాత్ తీసుకోవాలి. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా వేసుకోవడానికైనా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. సో దీని కంప్లీట్ లెంత్ వచ్చేసి 45 సెంటీమీటర్స్ వరకు ఉండిందన్నమాట. సో దాని హైట్ అంతా మీకు చూపించాను అండ్ అలాగే వన్ సైడ్ నుంచి మనం కట్ చేసుకుంటూ రావాలి. అప్పర్ బాడీని ముందుగా కట్ చేస్తున్నాను. అప్పర్ బాడీ కోసం మనకు 2 ఫోల్డ్స్ వేసేసి ఇలా ముందుగా పేపర్ కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఎవరికి తగినట్లు వాళ్ళు ఇలా పేపర్ పైన కటింగ్ మన కొలతల్ని సెట్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కటింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అండ్ క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా, పేపర్ కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను ఎలా కట్ చేశాను అనేది అండ్ అలాగే దాని మెజర్మెంట్ ఏంటనేది కూడా చూపిస్తున్నాను. ఫ్రాక్ మోడల్ నైటీకైనా సరే, ఇలా మనం లాంగ్ ఫ్రాక్ కుడుతున్నా కూడా 15 ఇంచెస్ వరకు లెంత్ పెడతాం కదా, సో ఆ లెంత్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత దీనికి మనకు కావాల్సినటువంటి షోల్డర్ లెంత్ అండ్ అలాగే నెక్ డిజైన్ అని మనం కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ స్క్వేర్ మోడల్ నెక్ని మాత్రమే పెడుతున్నాను, ఎందుకంటే దీనిలో మన కింద బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బార్డర్ని నేను ఫ్రంట్ నెక్కి బార్డర్ లాగా సెట్ చేయడం కోసం నేను ఇలా కట్ చేస్తున్నాను. ఎక్కువగా ఇలాంటి వాటికి బోట్ నెక్ కానీ లేదంటే రౌండ్ నెక్ కానీ కూడా సూట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, బార్డర్ ఏదైతే ఉండిందో దాన్ని ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ నుంచి నేను తీసుకుని ఇక్కడ నెక్కి సెట్ చేద్దామని కట్ చేశాను. అండ్ అలాగే అదే క్లాత్ మనకు బ్యాక్ సైడ్ కూడా సరిపోతుందంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ క్లాత్తోనే మన బ్యాక్ వైపు నెక్ని సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇలా దీన్ని కూడా మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీ అవుతుంది. డిజైన్డ్ హ్యాండ్స్ వేసుకున్నాం కాబట్టి మనం పేపర్ కట్ చేసుకోవాలి, నార్మల్ హ్యాండ్స్కి అయితే అవసరం లేదు. సో నేను ఈ డిజైన్ ఎలా చేయొచ్చు అనేది ఈజీగా చూపించడం కోసం మీకు పేపర్ కటింగ్తో చూపిస్తున్నాను. ఇలా హ్యాండ్స్ని కూడా 2 ఫోల్డ్స్ లాగా కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఆ లేయర్ ఎలా సెట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. మనం నార్మల్గా తీసుకునేటువంటి లెంత్ కంటే ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు ఎక్కువగా తీసుకున్నామంటే ఒకదానిపైన ఒకటి లేయర్ అనేది ఓవర్లాప్ అయిపోయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ డిజైన్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ హ్యాండ్స్ని ఇలా కట్ చేసుకోవడం నేర్చుకోండి. ఇలాంటి నైట్ ఫ్రాక్స్కి కానీ మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకోవడానికి వేసుకునేటువంటి ఫ్రాక్ మోడల్స్కి కానీ నార్మల్గా వేసేటువంటి హ్యాండ్స్ కూడా బాగా సెట్ అవుతాయి. బట్ ఇలా కొంచెం ట్రెండీగా లుక్ కనిపించాలి లేదంటే వెరైటీగా కనిపించాలి లేదా కొత్త డిజైన్ ట్రై చేయాలి క్లాత్ ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ ట్రై చేయండి. అండ్ చూడటానికి కూడా అవుట్ఫిట్ ఎలా వస్తుందంటే బయటికి కూడా వేసుకునేటటువంటి విధంగా కనబడుతుంది. అది ఇంట్లో వేసుకునే నైట్ ఫ్రాక్ లాగా కాకుండా బయటికి కూడా వెళ్ళొచ్చు, అలా కనబడుతుంది అన్నమాట. సో ఈ డిజైన్ నచ్చితే మీరు ఒక లైక్ చేసి తప్పకుండా షేర్ మాత్రం చేయగలరని అనుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఇలా ఒకదానిపైన ఒకటి పెడుతుంటే మనకు తెలుస్తుంది కదా ఓవర్లాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ క్లాత్స్ని రెండింటిని సెపరేట్ చేసుకుని 2 హ్యాండ్స్ లాగా డివైడ్ చేసుకుని పిన్తో సెక్యూర్ చేసి పెట్టుకోవాలి. మనం అటాచ్ చేసే వరకు ఇలా పిన్తో ఉంచుకున్నామంటే మనకు హ్యాండ్ అనేది డిజైన్ అటు ఇటు వెళ్లకుండా అండ్ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇలా పెట్టేసుకోవాలి. మార్క్ కూడా చేసుకున్నట్లయితే మనకు ఈజీగా స్టిచ్ చేయడానికి తొందరగా అర్థమైపోతుంది. మనం తీసుకున్నటువంటి కంప్లీట్ 3 మీటర్స్లో 1 మీటర్లో మాత్రమే ఇదంతా చేస్తున్నాం అన్నమాట. మిగిలిన 2 మీటర్స్ క్లాత్ అలాగే ఉంటుంది. సో ఆ 1 మీటర్లోనే మనకి ఇంకొంచెం క్లాత్ కూడా మిగులుతుంది, దాంతో మనం పాకెట్ స్టిచ్ చేసుకోవచ్చు. సో అది లాస్ట్లో మీకు చూపిస్తాను పాకెట్ స్టిచ్చింగ్ అనేది. అండ్ చూస్తున్నారు కదా, ఇందులో మిగిలిపోయిన 2 మీటర్స్ క్లాత్ నుంచి మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది మనకు వచ్చిన లెంత్ వచ్చేసి 45 లెంత్. 45 కంప్లీట్గా యూజ్